అందరికీ నమస్కారం, అందరికీ శుభ సాయంత్రం. గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంబంధించి పిఆర్సీ ప్రకటనకు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి పూర్తి డీటెయిల్ చెప్పడానికి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెంట్ వీడియో మన ఎంప్లాయీస్కి ఎక్కువ మంది చేరుకుంటుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పిఆర్సీకి సంబంధించి మీటింగ్ అయితే జరిగింది ఫ్రెండ్స్. సో మొత్తంగా దీంట్లో మనకి పిఆర్సీకి సంబంధించి ఫైనల్ చేయడమే జరిగింది. ఇక్కడ చూస్తూ ఉన్నాం పిఆర్సీ ఫైనల్కి సంబంధించి ఈరోజు మనకి ఉద్యోగ సంఘాలకు ఆహ్వానం కూడా అందడమే జరిగింది. సో ఉద్యోగ సంఘాలు కూడా ఈరోజు సమావేశంలో పాల్గొనడమే జరిగింది ఫ్రెండ్స్. సో మొత్తంగా ఐఆర్ కంటే ఎక్కువ పిఆర్సీ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తూ ఉందని చెప్పి స్పష్టంగా అర్థమైంది ఫ్రెండ్స్. 27% ఐఆర్ ఇస్తున్న నేపథ్యంలో అంతకంటే కొంత పెంచి పిట్మెంట్గా ఖరారు చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే భావించింది. సో ఇదే విషయాన్ని ఉద్యోగ సంఘాల ముందు వివరించి పిట్మెంట్ ఖరారు పైన ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. దీనిపైన మెజారిటీ ఉద్యోగ సంఘాల అభిప్రాయాలను సీఎంను అధికారులకు నివేదించున్నారు. మొత్తంగా 16 ఉద్యోగ సంఘాలు అయితే ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా మనవి. సో ఈ 16 ఉద్యోగ సంఘాలు కూడా మనకి పాల్గొనడమే జరిగింది. సో ఈ సమావేశంలో పిఆర్సీకి సంబంధించి ఐఆర్ కంటే ఎక్కువ ఇవ్వాలని చెప్పి సీఎం నిర్ణయించడం చూస్తున్నాం. ఈ రోజు జరిగే సమావేశంలో ఉద్యోగ సంఘాలను ఒప్పించే ప్రయత్నం కూడా జరగనుంది ఫ్రెండ్స్. మొత్తంగా సుదీర్ఘ చర్చ తర్వాత పిఆర్సీ పిట్మెంట్కి సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతూ ఉంది. సో ఎంతమేర అమలు చేయగలమనే అంశంపై కూడా ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. సో ముఖ్యంగా ఫ్రెండ్స్ డిఏల జారీకి సంబంధించి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. సో జనవరి జీతంతో కలిపి డిఏ అయితే మనందరికీ అయితే రాబోతూ ఉంది. సో అదేవిధంగా పిఆర్సీ అమలు కూడా జరగబోతుంది ఫ్రెండ్స్. మనకి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 2 డిఏలను అయితే ప్రకటించింది. మరి ఇక్కడ చూస్తూ ఉన్నాం ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకు న్యూ ఇయర్ గుడ్ న్యూస్ వచ్చే అవకాశం అయితే 100% అయితే కనిపిస్తుంది. మరింత ఆలస్యం చేయకుండా పిఆర్సీ విషయంలో నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఇది ఒక మంచి గుడ్ న్యూస్. అందులో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం జరిగేటువంటి చర్చలు ముఖ్యంగా ప్రాముఖ్యతను సంతరించుకునే ఫ్రెండ్స్. మొత్తంగా 16 సంఘాలతో మనకి 3 గ్రూపులుగా సమయం కేటాయించారు. సచివాలయంలో ఈ సమావేశంలో జరిగింది ఫ్రెండ్స్. దీంతో మనకి సమీర్ శర్మ, అదేవిధంగా సజ్జల, మనకి ఆర్థిక మంత్రి, ముఖ్యమంత్రి, సో అందరితో కూడా మనకి ఈరోజు సమావేశాలు అయితే ఉన్నాయి. సో మరి దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే టు ఆల్.